ధర్మం అంటే అధర్మం అంటే ఏమిటి అనే దానికి సంక్షేపంగా చెప్పాలి అని అంటే, ఇంకొకడికి ఉపకారం చేయటం ధర్మం, ఇంకొకడికి అపకారం చేయటం అధర్మం. మనం సంక్షేపంగా తెలుసుకోవాలి అని అంటే దీనికి పెద్ద వివరణలు ఉన్నాయి. సంక్షేపంగా చెప్పాలి అని అంటే పెద్దలు చెప్పారు, పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం ఏతద్విద్యాత్ సమాసేన లక్షణం పుణ్య పాపయో అన్నారు. పరోపకార పుణ్యాయ, నీకు ధర్మం చెయ్యాలి పుణ్యం చెయ్యాలి అని ఉంటే ఇంకోడికి నీ వల్ల అయినంత ఉపకారం చెయ్యి. నీకు అధర్మం చెయ్యకూడదు నిజంగా ఉంటే ఎవ్వడికి అపకారం చెయ్యవాకు. ఈ రెండు విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. మనం మన జీవితంలో వీలైనంత ఇంకోటికి ఉపకారం చెయ్యాలి. కానీ అక్కడ ఇంకో విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి, ఇంకోటికి ఉపకారం చేసేటప్పుడు వాడి వల్ల మళ్ళీ మనకేం దొరుకుతుంది అని ఆశతో చేయకూడదు. అనేక మంది చేస్తారు, మళ్ళీ మనకు ఏం రిటర్న్ ఏం దొరుకుతుంది అనే ఆశతో చేస్తారు. ఎవరన్నా మనం డొనేషన్కి వెళితే, అయ్యా దేవాలయం కడుతున్నాం డొనేషన్ ఇవ్వండి అని అంటే ఇస్తారు, నా పేరు పెద్దగా అక్కడ రాయాలి, నా ఫోటో అక్కడ వెయ్యాలి. అలా కాకూడదు. నాకు ఏ విధమైనటువంటి ప్రత్యుపకార అపేక్ష లేకుండా ఎవడైతే ఆ డొనేషన్ ఇస్తాడో వాడు నిజంగా పెద్ద మనిషి. మళ్ళీ తనకు ప్రచారం కోసం, తనకేదో మళ్ళీ ప్రత్యుపకారం కోసం ఎవడైతే చేస్తాడో వాడు పెద్ద మనిషి కానే కాడు. ఈ విషయంలోనండి రామాయణంలో ఒక చక్కని సన్నివేశం ఉంది. ఏమిటి అని అంటే, సీతమ్మవారిని రావణాసురుడు అపహరించకపోయిన తర్వాత రాముల వారు చాలా దుఃఖంతో కుంగిపోయినాడు. చివరికి సుగ్రీవుడితో సఖ్యమైంది. సుగ్రీవుడన్నాడు, నా వానర సైన్యంతో మీ సీతామ్మవారిని వెతికిస్తాను అని అన్నాడు. వానర సైన్యం అంతా బయలుదేరి వెళ్ళారు. అందులో దక్షిణ దిక్కున వెళ్ళినటువంటి హనుమదాదులు ఆ దక్షిణ దిక్కున ప్రయాణం చేశారు. అందులో ఆంజనేయ స్వామి ఆ 100 ఆవడల సముద్రాన్ని దాటి లంకాపట్నం చేరుకొని సీతామ్మవారిని చూసి ఆమెకు రాముల వారు ఇచ్చినటువంటి ఉంగరాన్ని ఇచ్చి మళ్ళీ ఆమె ఇచ్చినటువంటి జడబిళ్ళను తీసుకొని రాముల వారు ఉన్న చోటికి వచ్చి దాన్ని రాముల వారికి సమర్పించాడు. నిజంగా ఆ సమయంలో ఆంజనేయ స్వామి వల్ల జరిగినటువంటి ఉపకారం ఎన్నడూ మరవరానటువంటి ఉపకారం రాముల వారికి. ఆమె ఎక్కడ ఉన్నది ఆచూకీ తెలియనటువంటి పరిస్థితిలో ఆమెను చూచి స్వయంగా మాట్లాడి ఆమె దగ్గర నుంచి ఒక గుర్తుని జడబిళ్ళను తీసుకొచ్చి ఇచ్చాడు అని అంటే, ఆంజనేయ స్వామి చేసిన ఉపకారాన్ని ఎవ్వడూ మరవడానికి వీల్లేదు. కానీ అప్పుడు రాముల వారు ఒక మాట అన్నట్ట, నాయనా నువ్వు నాకు చేసిన ఉపకారం ఎన్నడూ మరవరాని ఉపకారం చేశావు, కానీ దీన్ని ఇంతటితో నువ్వు మర్చిపో అన్నట్టు. ఇదేమిటండి, అంత ఉపకారం తీసుకొని ఇంకా మర్చిపో ఉంటాడు అంటే దానికి ఆయన ఒక కారణం చెప్పాడు రాముల వారు. ఏం కారణం అని అంటే, నువ్వు దీన్ని ఇలాగే జ్ఞాపకం పెట్టుకొని నేను ఈయనకి ఇంత ఉపకారం చేశాను మళ్ళీ ఆయన నుంచి నాకేమవుతుంది అని ఆలోచిస్తూ కూర్చున్నావని అంటే అదో పొరపాటు అవుతుంది. పొరపాటు ఎలా అవుతుందండి అని అంటే, ఈ ఉపకారం అనేది ఎప్పుడు చేయాలండి, నాకు కష్టం వచ్చినప్పుడే కదా మీ నుంచి నాకు ఉపకారం కావాలి. నేను సుఖంగా ఉన్నప్పుడు మీ నుంచి నాకే ఉపకారం అక్కర్లేదుగా.
ఇప్పుడు నువ్వు మళ్ళీ నా నుంచి నీకు ఏం ఉపకారం అయితే కావాలి అని అనుకుంటావనంటే నీకు కష్టం కూడా రావాలి అని దాంతోపాటు అనుకున్నట్టే అర్థం. నా నుంచి నువ్వు ప్రత్యుపకార అపేక్ష చేస్తున్నావనంటే అయితే నీకు కష్టం రావాలి, అప్పుడు నా నుంచి నీకు ఉపకారం కావాలి. ఎందుకు నాయన కష్టం కోరుకుంటావు నువ్వు? ఎంత అద్భుతమైనటువంటి తత్వం అలనాడు శ్రీరామచంద్రమూర్తి చెప్పాడు చూడండి. త్వయ్యేవ జీర్ణతాం యాతు యత్వయోపకృతం హరే నరః ప్రత్యుపకారార్థీ విపత్తిమభికాంక్షతి. నా నుంచి నువ్వు ప్రత్యుపకారాన్ని అపేక్షిస్తున్నావనంటే నీకు కష్టం కూడా రావాలని దాంతో అపేక్షిస్తున్నావురా నాయన, నీకు కష్టము రావద్దు ఇంకోటి ఉపకారము వద్దు నీకు. అందువల్ల మనం ఒకడికి ఉపకారం చేస్తున్నామని అంటే మళ్ళీ వాడి నుంచి నాకు ప్రత్యుపకారం ఏమవుతుంది అని మనం ఆశించకూడదు, దాన్ని చెప్పుకొస్తున్నాం. దీన్నే భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు, దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం అన్నాడు. ఎవడైతే ఇంకొకడి నుంచి ప్రత్యుపకారాన్ని అపేక్షించకుండా తన యొక్క కర్తవ్యం అనే దృష్టితో దానం చేస్తాడో వాడి యొక్క దానమే సాత్విక దానం అని అనిపించుకుంటుంది. అటువంటి సాత్విక దానానికి మహాఫలం చెప్పబడి ఉన్నది. ఎవడైతే ఇంకోటి నుంచి ప్రత్యుపకారాన్ని అపేక్షించి చేస్తాడో వాడిది రాజసమైన దానం. ఆ రాజసమైన దానం అంత మంచిది కాదు. ఎవడైతే ఇంకోటిని తిట్టి దానం చేస్తాడో అది తామసమైన దానం, అది మరీ నికృష్టమైనటువంటిది. కొంత అట చేస్తారు, ఎవరైనా వచ్చారంటే నానా చీవాళ్ళు అసలు తీసుకో ఇంక నీ ముఖం చూపించగా తీసుకోపోనంటారు, ఇతరం మళ్ళీ నీ ముఖం నాకు చూపించొద్దు తీసుకొని వెళ్ళిపోనంటారు. అదే భగవంతుడు చెప్పాడు, అదేశ కాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతం అవజ్ఞాతం. అవమానం చేసి ఇచ్చేటటువంటి చేసేటటువంటి దానం ఏదైతే ఉందో అది తామస దానం, అది అత్యంత నికృష్టమైనటువంటి. అటువంటి దానం చేయకపోతే ఎంతో మంచిది అని, అటువంటి దానం చేయకుండా ఉండటం మంచిది అని. అందుకే ఈ ఇంకొకటి దగ్గర చేయి చాపే వాళ్ళు ఉన్నారే వాళ్ళు చాలా అందరి యొక్క అవమానానికి పాత్రులు అవుతారు వాళ్ళు. అందుకోసం ఎవరి దగ్గర చేయి చాపడానికి పోవద్దురా నాయన అని చెప్పింది శాస్త్రం.